వియత్నాం రియల్ ఎస్టేట్ రంగంలో మహిళా దిగ్గజ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ థిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ అయిన ఆమె సుమారు 100,000 కోట్ల మేర బ్యాంకును మోసం చేశారన్న కేసులో దోషిగా తేలారు. ఆ దేశ జీడీపీలో ఇది 3%. స్థానిక సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంకును లాన్ అక్రమంగా ఆధీనంలోకి తీసుకుని 2012 నుంచి 2022 వరకు 2,500 రుణాలు తీసుకున్నారు. ఫలితంగా బ్యాంకుకు $27 బిలియన్ నష్టం వాటిల్లింది. 2022లో కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబర్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందన్న విషయంపై వియత్నాం మొత్తంగా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో కోర్టు మరణశిక్ష విధించింది. మరోపక్క $5.2 మిలియన్ లంచంగా తీసుకున్న వియత్నాం కేంద్ర బ్యాంకు అధికారి డౌతిన్హాకు జీవితకాల కారాగార శిక్షను న్యాయస్థానం విధించింది.